సింహరాశి వారికి 2023 సంవత్సరంలో జనవరి నెలలో వీరికి అదృష్టం పట్టబోతుంది. వీరికున్న రాజయోగం వల్లనే ఇలా వీరికి 2023 సంవత్సరంలో జనవరి నెలలో అదృష్టకాలమని చెప్పాలి. వీరికున్న రాజయోగం ఏమిటి, వీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి అంశంలో వీరికి అనేక ఫలితాలు అనేటివి ఉండబోతున్నాయి అనే విషయాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క జనవరి నెలలో. 2023 సంవత్సరంలో జనవరి నెలలో వీరు అనుకున్నది సాధిస్తారు. ఇన్ని రోజులుగా కష్టపడుతూ ఫలితం రాకుండా ఉన్నవారికి మాత్రం ఈ నెలలో అనేక ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కొద్దిగా కష్టపడితే చాలు, వీరు అనుకున్నది జరుగుతుంది. ఎన్నో ఆర్థికంగా ఇన్ని రోజుల నుండి ఇబ్బంది పడ్డ వీళ్ళందరూ ఇప్పుడు ఫలితాలను అయితే చూడబోతున్నారు. డబ్బు విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. తగిన మార్గాన మీరు మంచి ఒక మార్గాన్ని మీరు తీసుకుంటారు, అలాగే ఆ మార్గంలో నడిచి సక్సెస్ని అయితే మీరు ఈ యొక్క కాలంలో పొందగలుగుతారు. అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప పనులు కూడా మీరు ఈ యొక్క కాలంలో చేయబోతున్నారు. సింహరాశిలో మక్క నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టినవారు సింహరాశి వారికి చెందినవారు. సింహరాశియా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, మన పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉందో అది మా కానివ్వండి, మీ కానివ్వండి, మో, టా, టి, టౌ, ఇలా ఎవరైతే అక్షరాలు తమ యొక్క పేరులో మొదటి అక్షరం ఇలాంటి అక్షరాలతో ఉన్నట్లయితే మనము దాన్ని సింహరాశి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి రానున్న జనవరి 2023 సంవత్సరంలో జనవరి నెలలో అనేక ఫలితాలు అయితే వీరు పొందబోతున్నారు. ఎలా అంటే, ఇన్ని రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానివ్వండి, జాబ్ రావట్లేదు, ఎంత కష్టపడ్డా సరే జాబ్ రావట్లేదు అని ఎంతగానో బాధపడుతున్న వారికి మాత్రం ఈ నెలలో అనేక ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. జాబ్ రాని వారికి జాబ్ రావడం, అలాగే జాబ్లో జాయిన్ అయ్యి ప్రమోషన్స్ రావట్లేదు, శాలరీ ఇంక్రిమెంట్స్ అవ్వట్లేదు అని అనుకున్న వారికి శాలరీ ఎక్కువగా ఇంక్రిమెంట్ అవ్వడం విషయంలో, అలాగే మంచి పొజిషన్, మంచి యొక్క ఆపర్చునిటీస్ రావడము, తగిన ఏమంటారు అంటే ప్రమోషన్స్ రావడము, ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాకుండా అలాగే ట్రాన్స్ఫర్ అవ్వకుండా బాధపడుతున్న వారు, ట్రాన్స్ఫర్ కూడా వారు అనుకున్న ప్లేస్లలో రావట్లేదు అని బాధపడుతున్న వారికి ఈ యొక్క టైంలో మీరు అనుకున్న విధానంగా అయితే ఈ యొక్క కాలం అనేది మీకు ఉండబోతుంది. ఏ పనైనా ఆచితూచి ఆలోచించి మరి చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు తీసుకున్న డిసిషన్ ఎలా ఉంటుంది అని అంటే, అందరికీ అది నచ్చే విధంగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒక డిసిషన్ మీకు కరెక్ట్గా అవ్వలేదు అని అనిపించినా, కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్, హైయర్ అథారిటీస్ నుంచి సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉండబోతుంది అన్నమాట. దానివల్ల మీరు అనుకున్నది సాధిస్తారు, అనేక ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి శత్రువులుగా ఉన్నవారే ఇప్పుడు మిత్రులు అవ్వబోతున్నారు. అయితే సింహరాశి వారికి ఉన్న జాలి గుణం ఏదైతే ఉందో, ఫ్రెండ్స్ని శత్రువులైనా కూడా మిత్రులుగా మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అదేవిధంగా ఆ రిలేషన్ అనేది మీరు కంటిన్యూ చేస్తారనమాట. కానీ అక్కడ కొద్దిగా జాగ్రత్త అనేది ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే, శత్రువులు కూడా మిత్రులుగా అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మీ మీద మళ్ళీ నిందలు రావడం లాంటివి, మీ మీద కోప్పడ్డాలు కానివ్వండి, మళ్ళీ మీకు హాని కలిగించే పనులు చేయడం లాంటివి చేస్తుంటారనమాట. సో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అయితే ఈ సింహరాశి వారు తీసుకోవడం చాలా బెటర్. అయితే సింహరాశి వారిలో మెయిన్గా చదువుకునే పిల్లలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వీళ్ళిద్దరికీ ఎక్కువగా లాభాలు అనేది ఉన్నాయన్నమాట. చదువుకునే పిల్లలకి మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటారు, మంచి మార్క్స్ తెచ్చుకొని, మంచి ర్యాంక్ తెచ్చుకొని, వాళ్ళకి ఆ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ తెచ్చుకొని చదవాలనుకునే పిల్లలకి మాత్రం ఈ యొక్క టైంని యూటిలైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో అయితే ఉంటారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క టైం అనేది చాలా అనుకూలంగా ఉందన్నమాట. మీరు రాసిన ఎగ్జామ్ అనేది మంచిగా ఫలితాలు రావడం లాంటివి కూడా జరుగుతాయి. యూనివర్సిటీలో మంచిగా చదువుకొని అక్కడే మంచి జాబ్ తెచ్చుకొని మళ్ళీ మీరు మీ పేరెంట్స్కి మంచి పొజిషన్లో ఉంచి వాళ్ళని హ్యాపీగా ఆనందంగా సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటారు.
ఇంకా టీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్స్ అవ్వడం కానివ్వండి, ఒక ఇంకా ప్రమోషన్స్ రావడం కానివ్వండి, ఏదైనా ట్రాన్స్ఫర్కి వెళ్ళాలన్నా ఏదైనా ప్లేస్కి వాళ్ళు అనుకున్న విధానంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా చాలా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. కనుక ఈ యొక్క సింహరాశి వారికి టీచర్స్ అలాగే పిల్లలకి ఎక్కువగా ఈ యొక్క ఫలితం అనేది ఉండబోతుంది. రాజకీయంలో ఉన్న వారికి కూడా అంతే, వాళ్ళకి మంచిగా పదవి వాడికి రావడం కానివ్వండి, ఆపోజిట్ పార్టీస్ నుండి వారికి ఎన్ని అబద్ధాలు ఎదురైనప్పటికీ కూడా మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ విషయాల్లో కూడా అంతా మంచిగానే జరుగుతుంది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా వారు అనుకున్నది జరుగుతుంది అన్నమాట. వారికి అనేక గుర్తింపులు అనేటివి మీ యొక్క డిపార్ట్మెంట్లో అనేది మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. కొద్దిగా సింహరాశి వారిని అందరినీ నమ్మేస్తూ ఉంటారు. వీరికున్న జాలిగుణం ఏదైతుందో అది కొంతమంది ఆసరగా తీసుకోవడము, మిమ్మల్ని ముంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కొద్దిగా అక్కడ జాగ్రత్తలు అనేది తీసుకోవడం చాలా బెటర్. నమ్మిన వారు మిమ్మల్ని ముంచేయకుండా మీరు జాగ్రత్త పడితే చాలు, ఫ్యామిలీతో అంతా బాగానే ఉంటారు, ఇంట్లో అందరికీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి బయటికి ట్రావెలింగ్ అనేది వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకోవడం, డిప్రెషన్లకి వెళ్ళడం లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు హెల్త్ని జాగ్రత్తగా తీసుకొని టైంకి ఫుడ్ తినడం కానివ్వండి, టైంకి స్లీప్ ఉండడం కానివ్వండి, మీ హెల్త్ని ఎంత బాగా చూసుకుంటే మీ యొక్క వర్క్ అనేది, వర్క్ మీద అంత ఫోకస్డ్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎక్కువగా ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అక్కడ ఫలితాలు కూడా వస్తాయి, కానీ ఈ ఖర్చులు ఏదైతే ఉన్నాయో అది అధికంగా చేస్తూ ఉంటారన్నమాట. గురుగ్రహ ప్రభావం అలాగే శనిగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అనుకున్నది అనుకున్న విధానంగా తగిన ఫలితాలు అయితే రాబోతున్నాయి. కొద్దిగా బద్ధకాన్ని వదిలి మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది ఎంత ఎర్లీగా చేస్తే మీకు అంత బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదా పడనీయకుండా మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది ముందుగానే కంప్లీట్ చేసే విధంగానే మీరు చేయగలిగితే అంత బాగానే ఉంటుంది. కొద్దిగా ఫ్రెండ్స్ని ఎనిమీస్ని నమ్మడం కూడా అంత మంచి పద్ధతి కాదని చెప్పాలి, దానివల్ల మీకే హానికరంగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి వీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా, ఒకవేళ ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని జయించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి మీరు కొన్ని పనులు చేస్తే మీ ఆటంకాలు వచ్చినప్పటికీ మీ పనులు మీరు ఎదుర్కొనేటట్టుగా ఉంటారు. మరి ఏ విధంగా మీరు చేయాలి అని అంటే, ఆదివారం నాడున తలంటు స్నానం చేసి దత్తాత్రేయుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని సద్గురు ఆశీస్సులతో గురుగ్రహం పొందండి. ఇలా మీరు చేయడం వల్ల మీరు ఎలాంటి పని చేసినా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటట్టుగా మీకు ఉండబోతుంది. ఇదంతా మీరు ఎలా చేయాలి అనంటే, మీ ఒంటి మీద చిన్న బంగారు ఆభరణం మీరు ఉంచుకొని చేయడం చాలా బెటర్ అని చెప్పాలి. బంగారు ఆభరణం కదా, మాకంత స్తోమత లేదు అని అనుకుంటూ ఉంటారు. చిన్న ముక్కుపుడికైనా సరే అది కూడా బంగారంతో ఉన్నా సరిపోతుంది. ఇలా మనం బంగారు ఆభరణాన్ని ధరించుకొని ఇలా మేము చెప్పిన విధానంగా చేసినట్లయితే మీకు అనుకున్నటువంటి ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సింహరాశి వారికి జనవరి నెలలో 2023 సంవత్సరంలో జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి పనులు చేస్తే వీరికి ఎలాంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆ పనులు సక్సెస్ అయ్యే విధంగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.